వర్గాల వాళ్ళనే తెచ్చిపెట్టి ఆంధ్రాలో తెలుగుదేశానికి సంబంధించిన కమ్మ సామాజిక వర్గం బలమైంది అనుకుంటే పురంధేశం తీసుకొచ్చి అదే సామాజిక వర్గం ఆమెను పెట్టడం, అక్కడేమో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి పక్కన ఉంటే రెడ్డి సామాజిక వర్గం వాళ్ళని తెచ్చిపెట్టడం, క్యాస్ట్ ఈక్వేషన్స్ మొత్తం డిస్టర్బ్, అసలు ఏంటనేది అర్థం కాల, ఈవెన్ పార్టీ కేడర్కే అర్థం కాల. ఈ దశలో మొన్నటి దాకా వరుస విజయాలతో ఉండి ఊపు మీద ఉన్నటువంటి పార్టీ ఒక్కసారి చతికిలబడింది. ఇదంతా జనాలకు ఏమని వెళ్ళింది సంకేతం, అది కాంగ్రెస్ మౌత్ పబ్లిసిటీ అనుకుంటున్నారు కానీ కాదు. జనం ఇప్పుడు ఏమిటి, సోషల్ మీడియా కారణంగా చర్చ ఎక్కువ నడుస్తుంది. ఈ చర్చలో వాళ్ళకే అనిపించింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీని దేశంలో ఈ ట్రిప్ గట్టిగా రావాలనుకుని కాంగ్రెస్ ఒక జట్టు కట్టేసింది ఐఎన్డీఏ, దానికి జవసత్వాలు ఇచ్చేందుకు మన కర్ణాటక ఎన్నికలు పనికొచ్చినాయి కాబట్టి దాన్ని దెబ్బ కొట్టాలి అంటే ఇక్కడ కాంగ్రెస్ని గెలవనీయకుండా ఉంటే చాలు మనం ఓడిపోయినా పర్లేదు అనే ఫీలింగ్కి భారతీయ జనతా పార్టీ వచ్చింది. అందుకే ఉన్నట్టుండి తనని తాను పొడుచుకుంటోంది అనే ఫీలింగ్ జనంలోకి వెళ్ళిపోయింది. కాదు అని వీళ్ళు చెప్పాలి అంటే ఆ స్థాయి దూకుడు లేదు. వచ్చి లీడర్లందరూ తిరుగుతుంటే ఇక్కడ ఉన్నోళ్ళు మహా పవర్ఫుల్ లీడర్లే ఉన్నారు, ఒక ఈటెల రాజేందర్, డీకే అరుణ, కోమటిరెడ్డి, రఘునందన్ రావు, అందరూ వాక్కు మంచి పవర్ఫుల్ వాళ్ళు, స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఉన్నోళ్ళు, ఇన్డెప్త్ గా మాట్లాడగలిగిన వాళ్ళు, ఇంక్లూడింగ్ కిషన్ రెడ్డి. కానీ అదేదో అంటారు కదా, అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉండాలి, ఇక్కడ ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది, వీళ్ళు అణిగిమణిగి ఉండిపోతాం, రాజకీయాల్లో అణిగిమణిగి ఉంటే కుదరదు కదా, ఎగిరెగిరి పడట్లేదు. కానీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఒక్కసారిగా ఊహించని హైప్ వచ్చింది దుబ్బాక గానీ.